తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఢిల్లీ బాట పట్టినప్పటికీ ఏసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ మాత్రం లభించలేదు ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ పూర్తి అధికారాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రధానమైన చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకాన్ని వ్యతిరేకించారు అయినప్పటికీ అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేసింది అయితే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత తమను కలుపుకోవడం లేదంటూ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలంతా ఢిల్లీ వెళ్లి ఏసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తమ గోడును వెళ్లబోసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అయినప్పటికీ ఢిల్లీ వెళ్ళినప్పటికీ సోనియా గాంధీ వీరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉన్న పార్టీ అనుబంధ సంఘాల పదవులను తొలగించడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్లపై ఇక్కడ నుంచి ఏ విధంగా వ్యవహరిస్తారు ఏసీసీ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం సీనియర్ నేతలందరికీ పార్టీ లైన్ దాటి మాట్లాడే సీనియర్ నేతలందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకుంటారా ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోవారు ఎలాంటి అడుగులు వేస్తారనేది కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ప్రధానంగా ఏసీసీ మాత్రం వరుసగా తెలంగాణలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన నేపథ్యంలో ఇక్కడ నుంచి సీరియస్ గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే సీనియర్లపై వివరణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ నేత అయినా పార్టీ లైన్ ను దాటి మాట్లాడితే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది ఈ రకంగా చేసినట్లయితే నేతలంతా ఐక్యంగా ఉండి పార్టీ అభివృద్ధి కోసం కలిసి కృషి చేస్తారని ఏసీసీ భావిస్తోంది ఈ ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు ఇక్కడ నుంచి ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా ప్రధానమైన చర్చ సాగుతుందని చెప్పుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి